అదే ఆయన విశ్వనాథరాజు గారు మీ డబల్ మండి వాళ్ళు మీదన్నారండి. మీదేనండి అప్పుడు మీద దగ్గర 130 ఏళ్ళు అయిందండి అది కట్టి. 130 సంవత్సరాలు అండి. మేము అది చాలా బాగుందండి, అది కాటన్స్ అన్ని బాగున్నాయి డబల్ మండి వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షిత క్రియేషన్. ఈరోజు మనం వెళ్ళిపోతున్నాం చిల్లర కొట్టు చిట్టమ్మ, అలాగే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటి సినిమా లొకేషన్లకు పెట్టింది పేరు ఈ గ్రామం. పచ్చని కొబ్బరి చెట్లు, పంట పొలాల మధ్య ఈ ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న గ్రామమే పోడూరు గ్రామం. మనం అయితే వెళ్ళిపోతున్నాం ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పోడూరు గ్రామం అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏంటంటే మండువా లోగిళ్ళు ఇంకా పెంకుటిళ్ళకు అయితే పెట్టింది పేరు ఈ పోడూరు గ్రామం. పాతకాలం నాటి పెంకుటిళ్ళు మండువా లోగిళ్ళతో అయితే కలకలలాడుతూ ఉంటుంది. ఆ గ్రామం అయితే వెళ్ళిపోతున్నాం, వెళ్దాం చూసేద్దాం ఫ్రెండ్స్. పచ్చని కొబ్బరి చెట్ల మధ్య చాలా ప్రశాంత వాతావరణంలో అయితే కలకలలాడుతూ అయితే ఉంటుంది ఈ గ్రామం. ఈ గ్రామంలో ఏంటంటే మనం అడుగు పెట్టగానే మనకు ఏంటంటే కొన్ని వీధుల్లో అయితే మండువా లోగిళ్ళు అయితే నిండుదనంతో దర్శనమిస్తూ కనిపిస్తాయి. అందులోనూ చెప్పాలంటే ముఖ్యంగా రుద్రరాజు వంశస్థులు ఈ మండువా లోగిళ్ళని అయితే ప్రాణప్రదంగా అయితే చూసుకుంటారు. మనం ఇప్పుడైతే ఇక్కడ పోడూరులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తాం. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకి ఈ రుద్రరాజు వారి పెంకుటిళ్ళు మండువా లోగిళ్ళు అవన్నీ కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే వచ్చేస్తాం ఇవన్నీ ఇక్కడ ఏంటంటే అప్పుడు ఆ కాలంలో తీసిన చిల్లర పొట్టు చిట్టమ్మ మూవీ కూడా ఇక్కడే తీశారు. ఆ లొకేషన్ అంతా కూడా ఇక్కడే జరిగింది. అండ్ ఇంకా ఏంటంటే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అవన్నీ కూడా ఈ వీధుల్లోనే షూటింగ్ చేసేవారంట. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇప్పటికీ ఏమాత్రం చెప్పు చెదరకుండా ఈ ఇళ్ళన్నీ కూడా 100 సంవత్సరాలు అలాగే 130 సంవత్సరాలు కూడా దాటిన పెంకుటిళ్ళన్నీ కూడా ఈ పోడూరు గ్రామంలో మనకి కనిపిస్తున్నాయి. ఈ పెంకుటిళ్ళతో ఈ పోడూరు గ్రామం అయితే కళకళలాడిపోతూ అయితే ఉంది. ఈ మండువా లోగిళ్ళు అవన్నీ కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఏంటంటే ఇక్కడ పోడూరు గ్రామంలో చెప్పాలంటే రుద్రరాజు వంశస్థులు అయితే ఎక్కువగా ఉన్నారని చెప్పాలి ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, మరిన్ని విశేషాలు ఏంటో చూసేద్దాం. చిల్లర కొట్టు చిట్టమ్మ సినిమా షూటింగ్ అయితే ఆ లొకేషన్ అంతా కూడా అయితే ఇదే అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మరో విశేషం, ఇక్కడ డైరెక్టర్ అండ్ గ్రేట్ ప్రొడ్యూసర్ ఆర్ఎస్ రాజు గారి హౌస్ అయితే ఇక్కడే ఉంది. సో ఆయన తీసిన మూవీస్ అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యేవి. సో ఈ మండువా లోగిళ్ళు ఇవన్నీ కూడా చూడండి, ఈ తలుపులు ఈ గుమ్మాలు అవన్నీ కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే అసలు అవి 100 సంవత్సరాలు 130 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇంకా డబుల్ మండువా లోగిళ్ళు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ఈ మండువా లోగిళ్ళు చూస్తుంటే అసలు ఇప్పటి బిల్డింగ్స్ అసలు ఎందుకు పనికిరావని చెప్పచ్చు చూడండి. వెంటిలేషన్ అంతా కూడా అప్పట్లో సూర్యరశ్మి అవన్నీ కూడా ఇంట్లో పడుతుంటే అసలు ఆరోగ్యానికి ఆరోగ్యం, అసలు వెలుగుకు వెలుగు, చాలా అద్భుతంగా అయితే ఉండేది. అలాగే ఈ ప్రదేశం ఏమిటనుకుంటున్నారు, పోడూరులో పెద్దల పంచాయతీ ఈ పాడుపడ్డ పాత పెంకుటిళ్ళలో ఉన్న ఈ స్థలంలో జరిగేదంట. ఎవరైనా తప్పు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందని ఆలోచిస్తూ భయపడి తమ తప్పును ఒప్పుకొని మంచిగా మారేవారంట ఈ ప్రదేశాల్లోనే. అదే ఆయన విశ్వనాథరాజు గారు మీ డబల్ మండువా లోగిళ్ళు మీదన్నారంట. మీదేనండి అప్పుడు దగ్గర 130 ఏళ్ళు అయిందండి అది కట్టి. 130 సంవత్సరాలు అండి. 130 సంవత్సరాలు మేము అది చాలా బాగుందండి, అది కాటన్స్ అన్నీ బాగున్నాయి డబల్ మండువా. సినిమాలు కూడా తీసేదన్నారండి. అందులో మీరేనండి కేవలం ఉన్నారా? ఉన్నారండి, ఉన్నారండి. భూజన్ రాజు అని సింహంపల్లి తీశారండి. అవునండి, సింహంపల్లి కృష్ణ ఎవరు హీరో అండి? ఎన్టీఆర్. ఇంటి గుట్టని మోహన్ బాబు, చిరంజీవి కూడా తర్వాత అనే బోసు రామకృష్ణ దాస్ అని బోసు వాళ్ళు కూడా సినిమాలో తీశారు. ఆర్ఎస్ రాజు పేరు
డెబ్బై ఏళ్ళు వచ్చి ఇలా కూర్చుంది మురళీమోహన్ జయచిత్ర మాడ మాడ మురళీమోహన్ జయచిత్ర దర్శనార్థ డైరెక్షన్ తర్వాత అదే తమిళలో తీసాం తర్వాత మూడోది కోకిలమ్మ కే బాలచంద్ర కే బాలచంద్ర డైరెక్షన్ అదే మళ్ళీ తమిళలో తీసామండి ఆవిడ తమిళ వచ్చాను తర్వాత వేజల్ దర్శనానికి నాలుగు సవి చాలా ఇచ్చిన విషయం విప్లవకంగా సినిమా పెట్టి తీసుకోవడం కొంచెం ఫ్యామిలీ కావాలి ఫ్యామిలీతో తీసుకుంది మా మండలం ఈ మండలంలోనే తీసాం మొత్తం అంత సినిమా ఇంట్లోనే మొత్తం సినిమా అంతా తర్వాత ఐదు అయ్యాక మళ్ళీ నాన్నగారు ఎఫ్టీసీ వాళ్ళు కథలు బాగా బాగున్నాయని రెండు సినిమాలు తీసుకుంటాం ఆయన డైరెక్షన్ మా బావారే డైరెక్షన్ ఆర్ఎస్ గారే నిర్మాత డైరెక్షన్ నంది అని సినిమా తీసాం రెండు వేల మూడులో ఆయన నంద్యాబాద్ మాకు నంద్యాబాద్ రెండు వేల ఆరులో భారతి అని అది పిల్లల సినిమా అండి అది కూడా అవార్డ్స్ ఐదు అవార్డులు నంది అవార్డ్స్ వచ్చింది తర్వాత ఇంకా పిల్లలు బాగా కొంచెం లాస్ట్ అయిపోయిపోయిందని మానేసాం కోడూరులో కూడా ఎంతమంది డైరెక్ట్ తీసేదని ప్రొడ్యూసర్లు ఉన్నారని తెలిసింది థ్యాంక్ యూ పోడూరులో 130 సంవత్సరాల నాటి ఇల్లు అన్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ఆ ఇల్లు. ఇది చూడండి ఎంత అందంగా ఉందో, రాత కలపతో టేకుతో అత్యద్భుతంగా ఉన్నది. మండువాలోకి లోపలికి వెలుతురు కూడా చక్కగా వస్తుంది. దానివల్ల ఆ రోజుల్లో వెలుతురు సమస్య లేకపోయినా లైటింగ్ లేకపోయినా దీన్ని పెట్టే వారు ఇబ్బంది పడకుండా ఉండేవారు. వంశవృక్షానికి సంబంధించిన ఫోటోలతో మరో మండువాలోకి మరింత ఆకర్షణీయంగా మంచి మంచి తోలాలతో కనుల విందుగా ఉన్నది. పైకి ఎక్కడానికి అటుకు ఎక్కడానికి కూడా ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే కనుల విందుగా చూడడానికి రంగులతో మరింత అలంకరణతో చాలా అద్భుతంగా ఉన్నది. లైటింగ్స్ కూడా దానికన్నా ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్.